పుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ నేటి 909వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయింది. కార్తీక్ అనుమానం నిజమా అబద్ధమా అని తెలియక సతమతం అవుతుంటే అదే సమయానికి హిమ పతుతులారా భ్రష్టులారా అంటూ కవిత్వం అందుకుంటుంది. దాంతో అనుమానం మరింత బలపడింది. వంటలెక్క దగ్గరకు వెళ్ళి 4 రోజులు కవితలు నేర్చుకో అంటూ కావాలనే సౌందర్య వద్దన్న వినకుండా కార్తీక్ హిమని దీప ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రసిద్ధమవుతాడు. ఈరోజు హైలైట్ చూస్తే గనక హిమని బట్టల బ్యాగ్ని పట్టుకుని బయలుదేరిన కార్తీక్ సౌందర్య గుండెలో తీరని ఆవేదన నింపాడు. హిమ అక్కడే ఉండబోతుంది అన్నట్టుగా మాట్లాడుతూనే కావాలని చాలా తెలివిగా వ్యవహరించాడు కార్తీక్. దాంతో సౌందర్య చాలా బాధపడుతుంది. కావాలంటే హిమని చూడటానికి మీరంతా అక్కడికే వెళ్తురు కానీ అంటూ అర్థమయ్యి అవనట్లుగా కార్తీక్ మాట్లాడటంతో సౌందర్య భయం రెట్టింపైంది. మొత్తానికి కార్తీక్ హిమని తీసుకుని కారులో దీప ఇంటికి బయలుదేరతాడు. వెళ్ళిన వెంటనే సౌందర్య కన్నీళ్లతో దేవుడి ముందు కూర్చుని, భగవంతుడా, మనుషులతో ఆడుకోవటం నీకు అలవాటు కానీ నేను ఆడలేకపోతున్నా, అలసిపోయాను. నా సుపుత్రుడు హిమని కేవలం కవితలు నేర్పించేందుకు మాత్రమే నా కోడలి దగ్గర తీసుకుని వెళ్ళట్లేదు. ఏదో కారణం ఉంది. అందుకే నాకు చాలా భయంగా ఉంది. అందరి ముందు అంటం వేరు, కన్న బిడ్డల ముందు దీపని మాటలు అంటం వేరు. అనుడులే, వాడు అంత సంస్కారహీనుడు కాదు, ఏదో ఉంది. వాడు మనసులో ఏదో ఉంది, అదేంటని తెలుసుకోవాలని ఆలోచించే కొద్దీ నా గుండె వేగం పెరిగిపోతుంది. వాడు ఏం మాట్లాడినా తట్టుకునే శక్తి నా కోడలికి ప్రసాదించండి అంటూ దేవుళ్ళనే ప్రాధాయపడుతుంది. కారు ఇంటి ముందు ఆగటంతో సౌర్య పరిగెత్తుకుని వెళ్ళి హిమని ప్రేమగా వెంట పెట్టుకుని వస్తుంటే కార్తీక్ హిమనే చూస్తూ బాధగా వెనకే నడుస్తాడు. అప్పుడు కార్తీక్ మనసులో, మనకు కవులు పుట్టారు డాక్టర్ బాబు అని దీప ఆడటం, ఆ కవులల్లో ఒకరు సౌర్య అయితే మరొకరు హిమ ఎందుకు కాకూడదు అని మౌనిత ప్రశ్నించడం రెండు గుర్తొస్తాయి. మొత్తానికి పిల్లలు లోపలికి వెళ్ళగానే, నేను ఊర్లో లేనప్పుడు నా కూతురికి ఏవో కథలు చెప్పవట, వాటిని మళ్ళీ నేర్పించు అంటూ డబ్బు తీసి చేతికిస్తాడు. అయితే దీప తీసుకోదు. నీకు నీ కూతురికి ఆత్మాభిమానం ఎక్కువ, కానీ హిమ ఖర్చులకి ఈ డబ్బులు ఉంచు అని కార్తీక్ అంటే, నాకు కావాల్సింది ఇవేమీ కాదు డాక్టర్ బాబు, నా సౌభాగ్యాన్ని నాకు ఇవ్వండి అంటుంది రిక్వెస్ట్గా. మరిన్ని వివరాలు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.